ఏం జరుగుతుంది బ్రో లైఫ్లో ఏం లేదు ఇట్స్ లైక్ టు బి వెరీ ఆనెస్ట్ నేను ప్రైవేట్ పెట్టుకుంటున్నా లైఫ్ని ఇన్యాక్టివ్ అంటే యూట్యూబ్లో ఇన్యాక్టివ్ లేను బట్ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉన్నా బట్ లైవ్స్ అఫ్ కోర్స్ నేను రావట్లేను లైవ్ వచ్చానంటే ఒక పర్పస్తో రావాలి సరదాగా లైవ్ రావడం నాకు ఎందుకో అంత ఎక్కదు టు బీ వెరీ ఆనెస్ట్ అంటే ఇంట్రాక్షన్ నేను ఒక్కొక్కసారి పెడతా క్యూ అనే దానికి ఇంట్రాక్షన్కి ఇంట్రాక్షన్ ఇస్తా బట్ నాట్ రెగ్యులర్లీ బట్ వెరీ రేర్లీ లైక్ అండ్ యూట్యూబ్ ఏంటంటే యూట్యూబ్ టు బి వెరీ ఆనెస్ట్ నేను ఆపేసి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది యూట్యూబ్ అంటే మనకి యూట్యూబ్ మీద నాకు ఎక్కువ నా ఇంటి టూర్ లేకపోతే లేకపోతే ఈ ఇన్ మై బ్యాగ్ అవి ఇవి చూపియడం లేకపోతే ఐ డోట్ వాట్ ఇట్ ఐ వాంట్ కీప్ ఇట్ లిటిల్ ప్రైవేట్ స్టార్ట్ చేశారు స్టార్ట్ నన్ను స్టార్ట్ చేయించారు ఆ మూమెంట్లో బయటికి రాగానే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసా ఓపెన్ చేసి ఐ హార్డ్లీ హ్యావ్ సెవెన్ ఆర్ ఎయిట్ వీడియోస్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ విత్ ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్స్ ఒక ఎంత ఉండొచ్చు నాకు తెలిసిన వరకు ఒక వన్ పాయింట్ ఫైవ్ లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే సెవెన్ వీడియోస్ లాక్స్ అంటే ఐ అంటే ఐ ఫెల్డ్ యూట్యూబ్ ఇస్ నాట్ లైఫ్ టు బి వెరీ ఆనెస్ట్ అంటే నాకు కాదు నా పర్స్పెక్టివ్ గోల్స్ వేరే ఉన్నాయి సో సమ్ వేర్ నాకు యూట్యూబ్తో చేస్తూ రెవెన్యూ సంపాదించుకోవచ్చు బట్ నా అకార్డింగ్ టు మీ ఇట్స్ నాట్ ఇన్ అ గుడ్ వే ఫర్ మీ అని చెప్పి నేను ఆపేషణ అంతే కానీ ఒక టైంలో నేను ఒక పోస్ట్ చూసేవారు ఒక గుర్తులేదు కానీ ఈ అబద్ధపు ప్రపంచంలో ఉండలేకపోతున్నా నేను కొండ బ్రేక్ సంథింగ్ ఏదో పెద్ద లెంత్ చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది దానికి లైక్ టు బి వెరీ ఆనెస్ట్ అది అది ఎందుకు పెట్టాను అంటే ఐ హార్డ్లీ బిలీవ్ ఏంటంటే పీపుల్ ఇన్ యూర్ లైఫ్ ది కమ్ అండ్ గో ఆబ్వియస్లీ బట్ ఇండస్ట్రీలో కూడా ఎలా ఉంటారంటే నేను ఎప్పుడు తొక్కేయాలా ఎప్పుడు వాళ్ళే ఎదగాలి వేరే వాళ్ళని తొక్కేయాలి అని చెప్పి నా క్లోజ్ వన్స్ ఉండే సో సమ్వేర్ లైక్ దాట్ ఐ ఫెల్ట్ సమ్వేర్ లైక్ ఇదంతా ఫేక్ వరల్డ్ యూనో ది పీపుల్ ఉట్టి కెమెరాస్ ముంగడి ది యాక్ సో గుడ్ బట్ బిహైండ్ ది కెమెరాస్ దే టాక్ సో మచ్ షెట్ అండ్ యూనో దే ఆర్ నాట్ పర్సన్ ఐ ఫీల్ సో అక్కడ అందుకని స్టేటస్ పెట్టేసి ఐ బ్రేక్ యాక్చువల్లీ ఒక టెన్ డేస్ అనుకుంటాను నేను ఇన్స్టాగ్రామ్ నిన్న దూరం ఉండే ఫర్ పీస్ అండ్ దాని తర్వాత ఆఫ్టర్ టెన్ డేస్ నాకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఎవరెవరు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ ప్లీజ్ కమ్ టు ఇన్స్టాగ్రామ్ యాక్టివ్ రండి మీరు ఏదో ఒక పోస్ట్ పెడుతుండండి అని చెప్పి బట్ మళ్ళీ ప్రెషర్ అయ్యి కొంచెం ఫ్యామిలీ నుంచి కూడా ఫ్రెండ్స్ నుంచి కూడా యూ నీట్ కమ్ బ్యాక్ అంటే ఐ వాస్ లైక్ ఓకే అంత పీస్ కోసం చూసుకోవడానికి అసలు ఏం జరిగింది బ్రో దీని వల్ల పాయింట్ నాకు ఇంకా ఇదేమి అంటే ఇంతే డిసైడ్ రీజన్ ఏంటి అంటే ఇండస్ట్రీ అంతే ఇంతే కాదు కొంతమంది ఉన్నారు అంతే టు బి వెరీ ఆనెస్ట్ అంటే సమ్వేర్ ఐ ఫెల్ట్ బిట్రేయింగ్ ఎ పర్సన్ ఇస్ టూ బ్యాడ్ అంటే నీ ముందు ఒక లాగుండి వెనకలో ఒక లాగుండి ఐ డోంట్ లైక్ ఇట్ ఐఎమ్ వెరీ ఓపెన్ బుక్ లైక్ నేను ముందేం మాట్లాడుతున్నా నా బ్రెయిన్లో అదే నడుస్తుంటేనే మాట్లాడతా అంటే ఒకటి పెట్టుకుని ఒకటి మాట్లాడడం ఐ డోంట్ నో సో సమ్వేర్ లైక్ దట్ ఐ ఫెల్ట్ కొంచెం బిట్రేడ్ బై ఫ్యూ పీపుల్ ఇన్ మై లైఫ్ అండ్ అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో చూడడం కూడా నచ్చలేదు అంటే రావడం యాక్టివ్ ఉండడం కూడా సమ్వేర్ ఐ ఫెల్ టైప్ ఐ డోంట్ నో ఐ షుడ్ నాట్ సే దిస్ లైక్ ఎవ్రీవన్ ఇస్ ఫేక్ బట్ నాకు ఆ మూమెంట్లో అనిపించింది యూనో ఐ థిక్ సో కొంచెం బ్రేక్ తీసుకుందాం ఇది టూ సో సో మచ్ ఆఫ్ స్ట్రెస్ అవుతుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో యు గెట్ కంటిన్యూస్లీ మెసేజెస్ లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్ వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్ అనేది అది నా మెంటల్ హెల్త్కి చాలా దెబ్బతింటుండే లైక్ నాకు మెంటలీ వాస్ గెటింగ్ వీక్ లైక్ నేను ఇంత చేసిన తర్వాత కూడా నేను ఏం చేయలేనంత ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది నాకు నాకే దెన్ ఐ సాట్ అండ్ ఐ రియలైజ్ లైక్ నేను ఏం చేయలేదు ఆయన రోజులు ఇక్కడ దాకా వచ్చానంటే ఎలా అని అది నేను కూర్చుని ఆలోచించిన ప్రాసెస్ పట్టింది నేను కూడా ఒక పాయింట్కి అవును నేను కూడా ఏం చేయలేదు అన్న ఫీలింగ్ డెఫినెట్లీ ఉండే అండ్ పీపుల్ మై థింక్ ఎవ్రీథింగ్ చాలా ఈజీగా వచ్చిందని చెప్పి బట్ ఇట్ వాస్ సో డిఫికల్ట్ అంటే టూ థౌజండ్ ట్వెల్వ్లో ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ సో నాకు చాలా కష్టమైంది అంటే స్టార్టింగ్ ఆఫ్ ది మై జర్నీ వాజ్ సో డిఫికల్ట్ ఫర్ మీ నాకు మా ఇంట్లో నుంచి కూడా సపోర్ట్ ఎలా ఉండే అంటే దే డౌట్ఫుల్ ఇండస్ట్రీ ఓంట్ వర్క్ అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో గొడవలు ఉండే డెఫినెట్లీ ఉండే అందరి ఇంట్లో అదే ఉంటుంది కదా లైక్ ఇండస్ట్రీ నువ్వు వెళ్తున్నావు అంటే ఇట్ వోంట్ బీ గుడ్ యూనో దట్ గుడ్ ఇండస్ట్రీ అని చెప్పి అంటారు ఏ సో ఇండస్ట్రీ ఆల్మోస్ట్ నాకు వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది అండ్ ఇట్ వాస్ ఎ వెరీ టఫ్ జర్నీ టు బీ వెరీ ఆనెస్ట్ అంటే మై ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ వేర్ ఆల్సో అంటే ఎలా ఉండాలంటే నువ్వు చేయగలుగుతావు అని చెప్తుండే కానీ బిహైండ్ మీ దేవుడు లైక్ యూనో చేయగలుగుతడా లేదా అని చెప్పి ఒక భయం డెఫినెట్లీ ఉండే అండ్ నేను ఇచ్చిన ఆడిషన్స్ మా రెండు మూడు ఆడిషన్స్ కూడా కాదు ధనుష్ లైక్ ఇదే శ్రీనగర్ కాలనీలో నేను తిరుగుతుండే ఐ స్టిల్ బిలీవ్ ఈ రోడ్స్ వెళ్తున్నప్పుడు అంతా నా డ్రైవర్ చెప్తుండే లైక్ ఈ లేన్లకు నేను వస్తుండే యూనో ది యూస్ టు జస్ట్ టేర్ మై ఫోటో ఇట్లా చింపేసి పడేస్తుండే డస్ట్బిన్లో ఆ టైంలో బికాస్ ఐ వాజ్ నాట్ ఫిట్ ఐ వాజ్ నాట్ గుడ్ లుకింగ్ టు బి వెరీ అండర్స్టాండ్ వాళ్ళు ప్రతి వాళ్ళు ఆడిషన్కి వెళ్ళినప్పుడు అంతా ఒకటే చెప్తుండే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ బట్ యుట్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే ఎలా అంటే గ్రూమ్ యువర్ సెల్ఫ్ గో టు జిమ్ మేక్ బాడీ యూనో ఐ థింక్ సో యూ నీడ్ టు హ్యావ్ దట్ లుక్ అప్పుడు స్టార్ట్ చేశాను నేను ఆల్మోస్ట్ లైక్ టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశాను జిమ్మింగ్ అండ్ ఆల్ దట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఇండస్ట్రీలో రావడం అండ్ ఆపర్చునిటీస్ రావడం సీరియల్స్ చేసుకుంటూ సిక్స్ సీరియల్స్ చేసిన తర్వాత బిగ్ బాస్ రావడం దాని ముందు మోడలింగ్ ఒక వన్ ఇయర్ ఈస్ వదిలేస్తున్నా బికాస్ ఇట్ వాస్ నాట్ కప్ ఆఫ్ మైటీ అండ్ సమ్వేర్ ఐ ఫెల్ట్ మోడలింగ్ వద్దు సీరియల్స్ చేద్దాం సీరియల్స్ నుంచి బిగ్ బాస్కి వెళ్దాం అని ఒక ప్లానింగ్ స్టార్ట్ చేసుకున్నా ఇట్లా దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది సో అలానే అకార్డింగ్లీ నేను ఏం ప్లాన్ వేసుకున్నానో అదే జరుగుతూ వచ్చింది దాని తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ అయితే అటు రియాలిటీ షోస్ చేయాలి మళ్ళీ అని చెప్పి నేను వెంటనే వెళ్ళా దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఓటీటీ వచ్చింది దాని తర్వాత మళ్ళీ వెళ్ళా దాని తర్వాత మళ్ళీ బీబీ జోడీ వచ్చింది దాని తర్వాత మళ్ళీ నా గ్యాప్ వచ్చింది దాని తర్వాత ఐమ్ డూయింగ్ దిస్ నవ భారతం నవ్ సో కాన్స్టెంట్లీ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇస్ టేకింగ్ మీ సిక్స్ మంత్స్ టు అంటే నేను ఉన్నాను అంటే ఆ కష్టం అనేది నాకు నాకు తెలుసు నేను ఐ యూస్ టు ట్రావెల్ ఇన్ బస్ అండ్ కమ్ యూనో నేను పాత ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను లైక్ రెండు రెండు బస్సులు మారు వస్తుండే నేను మా ఇంటి దగ్గర నుంచి కాపరా నుంచి జూబ్లీల్స్ రావాలంటే ఒక ఇంటర్వ్యూ కన్నా అండ్ ఇంటర్వ్యూకి సారీ ఆడిషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటి గమనిస్తుండే బయటకు వచ్చి కార్లు వచ్చాడా బైక్లు వచ్చాడా అని చెప్పి కంపల్సరీ చూస్తుండే అలాంటిది ఒకసారి నాకు అది ఫేస్ అయిన తర్వాత నేను మా ఫ్రెండ్కి చెప్పానమాట ఏ ఇలా చూసారు నేను చూసాను ఇలా కార్లు వచ్చా బైక్లు వచ్చా అని అడిగారు నన్ను అని సో మై ఫ్రెండ్ బాస్ లైక్ నేను ఉన్నాగా నేను డ్రాప్ చేస్తా అని చెప్పి తన కార్ వేసుకుని వచ్చి నా బయటనే వెయిట్ చేసి నా ఆడిషన్ అయిపోయే వరకు దెన్ ఐస్ టు గెట్ ఇన్ ది కార్ లేకపోతే తీసుకోకపోతుండే బైక్ వచ్చి ఆడిషన్ ఇచ్చాడంటే తీసుకో ఐ డోంట్ నో వాల్యూ వాల్యూ అనేది లేకుండే ఆ టైంలో ఇప్పుడు ఐ థింక్స్ బికాస్ ఆఫ్ మోర్ టాలెంట్ ఇప్పుడు చూస్తున్నారు అండ్ ఇప్పుడు కూడా సమ్వేర్ ఉండొచ్చు అది లైక్ ఐ డోంట్ నో అండ్ అవన్నీ ఫేస్ చేసి ఇక్కడి దాకా వచ్చా అండ్ ఇప్పుడు నేను ఒకసారి ఐ వన్స్ ఐ టర్న్ బ్యాక్ అనేసి నేను ఆ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తున్న చోరస్తా దగ్గర నించుని ఇప్పుడు నేను నా కార్లో నేను ఓన్ కార్లో అట్లా వెళ్తున్నప్పుడు అంతా ఆ చెక్ పోస్ట్ చూసినప్పుడు అంతా నవ్వుకుంటూ ఉంటాను లైక్ యూనో ఐ యూస్ టు వెయిట్ ఇయర్ మాస్క్ పెట్టుకొని ఆటో షేరింగ్ ఆటోలో ముందు సీట్లో కూర్చొని ఎక్కి మా డాడీ ఇచ్చిన వంద రూపాయలు ఎలా ఖర్చు ఒక్క రోజులో వంద రూపాయలు ఇచ్చినప్పుడు ఈ వందనే నీకు ఏం చేస్తా చేసుకో అన్నప్పుడు బస్సులు రెండు మారి రావడానికి థర్టీ రూపీస్ మళ్ళీ ఇక్కడ షేరింగ్ ఆటో టెన్ రూపీస్ జూబ్లీ ఫిలిం నగర్ దగ్గర మళ్ళీ రివర్స్ సో ఫార్టీ ఫార్టీ అట్లా అయిపోతుండే ఎయిటీ రూపీస్ టు హ్యాఫ్ సమ్ బిస్కెట్స్ బన్ ముక్కలు లేకపోతే పానీపూరి తినేస్తుండే ఆకలికి యూనో ఇవన్నీ ఫేస్ చేసి వచ్చా అంటే సంబేర్ ఆ టైంలో నాకు అది స్ట్రగుల్ అనిపించలేదు టు బి వెరీ ఆనెస్ట్ ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించినప్పుడు నేను చేసిన స్ట్రగులే కదా అన్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఐ డోంట్ నో ఐ మీన్ ఇంకెంత స్ట్రగుల్ పడితే అది స్ట్రగుల్ అంటారు నాకు తెలియదు బట్ ఫమ్ మీ ఈ టైంలో వెళ్ళిన టర్న్ బ్యాక్ అనేసి అవంతా స్ట్రగులే నాకు యా